హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ ఇచ్చిన చలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సవాల్కు డీఐజీ స్థాయి పోలీస్ అధికారులు అమలాపురంలో ఉండి పక్కా ప్రణాళికతో ముందస్తు అరెస్టులు చేశారు. గురువారం రాత్రి విష్ణువర్ధన్ రెడ్డిని అమలాపురంలోని ఒక హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ మాధవ్ చాకచక్యంగా అమలాపురం చేరుకుని నిరసన చేసేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అమలాపురం పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడికక్కడే పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి పట్టణంలోకి ఎవరినీ రాకుండా అడ్డుకున్నారు. కొందరు బీజేపీ కార్యకర్తలు అమలాపురం గడియార స్తంభం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. महिला అంతర్వేదిలో స్వామివారి రథాన్ని దగ్ధం చేసిన దుండగుల్ని ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం ఏదైతుందో ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. చెలో అమలాపురం సోము వీర్రాజు గారి పిలుపు ఇవ్వడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు. దాని నేపథ్యంలో మీ అందరం కూడా అమలాపురం చేరుకోవడం జరిగింది. అమలాపురం వచ్చి తప్పనిసరిగా మీకు అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కేవలం అంతర్వేదిని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి, చోరీలు జరుగుతున్నాయి, దగ్ధాలు జరుగుతున్నాయి. వీటినన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఉంది. ఈ ఉదాసీన వైఖరి
పక్కన పెట్టి ఆ దుండగుల్ని ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు పక్కన పెట్టి అన్యాయంగా హిందూ వీరుల్ని నాయకుల్ని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అంతర్వేది సంఘటన సుమారు 37 మందిని ఇది అత్యంత దారుణం. వెంటనే వాళ్ళని వాళ్ళపైన ఏవైతే కేసులు బనాయించారో వాటినన్నింటినీ ఉపసంహరించుకోవాలని మేము చలో అమలాపురం అని పిలుపునివ్వడం జరిగింది. తప్పనిసరిగా మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని అక్కడ అరెస్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటువంటి దుర్ఘటనలు ఏవైతే పునరావృతం అవుతున్నాయో వాటి పట్ల ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.